మన్నులో వెన్ను దించి సాగు చేసే రైతన్నకు నాడు మిగిలింది కన్నీరే తప్ప నీరు తెలియదు. కానీ మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మన నేతల సంకల్పం గెలిచింది. ఒక రైతు బిడ్డగా కేసీఆర్ కలలు కన్న తెలంగాణలో జలజలా జలధారలు, బిరబిరా గోదారులు, రాష్ట్రమంతా పుష్కలంగా నీరు. నీరు కాదది పన్నీరు. నేల తల్లికి నీరు జతకలిసింది, విత్తు మొలకెత్తింది, పంట పండింది, పైరు ముంగిటకొచ్చింది, నవ్విన నాపచేను పండింది. సాగులో తెలంగాణ తన సత్తా చాటింది. సన్నని బియ్యం, తెల్లని పత్తి, పచ్చని కూరగాయలు, పండ్ల తోటలు, ఒకటేమిటి అన్నింటా ముందున్నాం. కానీ ఆరుగాలం కష్టపడిన రైతన్నకి గిట్టుబాటు ధర లేకపోతే, సరైన దిగుబడి రాకపోతే, అసలు సాకిన మొక్క నేలరాలితే మన సంకల్పం కానకాచిన వెన్నెలేనా, బూడిదలో పోసిన పన్నీరేనా? అలా కాకూడదు. అందుకే రైతుల ఐక్యత కోసం, రైతన్నల అభ్యున్నతి కోసం, అవగాహన కోసం రైతు వేదికలకు రూపకల్పన చేశారు మన రైతు బంధు, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్. ఒకటి నుండి మూడు గ్రామాలలో 5,000 ఎకరాలు ఒక క్లస్టర్గా, ప్రతి క్లస్టర్కి ఒక రైతు వేదిక చొప్పున జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో గ్రామీణాభివృద్ధి మరియు వ్యవసాయ శాఖల సమన్వయంతో దీనిని నిర్మించారు. 2046 చదరపడుగుల విస్తీర్ణంలో 22 లక్షల రూపాయల వ్యయంతో విశాలమైన రైతు సమావేశ మందిరం, 2 గదులు 2 టాయిలెట్స్తో నిర్మించబడుతుంది ఈ రైతు వేదిక. ప్రభుత్వం మన మహబూబ్ నగర్ జిల్లాకి మొత్తం 88 రైతు వేదికలను మంజూరు చేయడం జరిగింది. మన జిల్లా అధికారులు ఆ 88 రైతు వేదికలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఏఈఓ మరియు గ్రామ రైతు సమన్వయ కమిటీ సభ్యులు, వ్యవసాయ నిపుణులు రైతులతో సమావేశమై సాగు చేస్తున్న పంట వివరాలు, ఏ పంట ఎంత విస్తీర్ణంలో ఉంది, పంట మార్పిడి విధానాలు, పంటలో అధిక దిగుబడి ఎలా రాబట్టాలి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ స్థితిగతులు అన్నీ కూడా రైతులకు అధికారులు వివరిస్తారు. మరియు రైతుల అభిప్రాయాలు, వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని పంట మార్పిడి, కొత్త రకం వంగడాలు, సరికొత్త వ్యవసాయ విధానాలు మరియు టెక్నాలజీ అనుసంధానం, నేల తీరును బట్టి ఎరువు వివరాలు, మార్కెట్లో ఏ పంటకు అధిక డిమాండ్ ఉంది వంటి సమస్త సమాచారాన్ని అధికారుల నుండి రైతులు నేరుగా ముఖాముఖి తెలుసుకుని అనూహ్యమైన ఆర్థికాభివృద్ధి రైతన్న సాధించాలి అనే దృఢ సంకల్పంతో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు భారతదేశంలోనే మొదటిసారిగా మన రైతు వేదికలకు రూపకల్పన చేశారు. రైతు వేదికలు అంటే రైతన్నలకు సాధక బాధలు తీర్చే ఒక వేదిక. ఈ రైతు వేదికలు రైతులకు అత్యాధునిక వ్యవసాయ విధానాలపై శిక్షణ ఇవ్వడంతో విజ్ఞాన కేంద్రాలుగా వ్యవసాయ అధికారులకు, రైతులకు ఒక వారధిగా మారాయి. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించింది మన తెలంగాణ ప్రభుత్వం. రైతన్నల ఆర్థికాభివృద్ధికి, రైతన్నల ఐక్యతకు బంగారు బాట మన రైతు వేదికలు. జారీ చేయువారు జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్, మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.